బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం ప్రకటనలు దేవుని ప్రకటనలు సర్వం మానవాళ్ళే వినాలి ప్రకటనలు దేవుని ప్రకటనలో మనుషులు వినాలి ఆర్డర్స్ గవర్నమెంట్ జీవో గవర్నమెంట్ ఆర్డర్ అంటారు ప్రజలందరూ ఒప్పుకోవాలి ఒప్పుకోవాలా వద్దు అనడానికి వాళ్ళకి అధికారం లేదు ప్రభుత్వం జారీ చేసిన ప్రతి ఉత్తర్వుని ప్రభుత్వం స్వీకరించాలి అంగీకరించాలి ప్రకటన లాంటిదే దేవుడు తాను చేయబోయేది మనుషులు పాపాలకు భిన్నంగా ఆయన అమలు చేసే శిక్షలు ప్రకటన గ్రంథం ప్రకటన అచ్చరిక గ్రంథం ఈ ప్రకటనలో వచనం పదహారో అధ్యాయం ప్రకటన పదహారో అధ్యాయం వచనం చూస్తే ఆరవ దూత తన పాత్రను యూప్రటిసను మహానది మీద కుంబరింపగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయిను మరియు ఆ గఢఢసర్పము నోట నుండి క్రూరమృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా సూచితని అవి సూచనలు చేయనట్టి దయ్యములు ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవల్లని వారి బయలు వెళ్ళి హిబ్రి భాషలో హర్ మెగద్ధోనను చోటుకు వారిని పోగు చేశాను ఇదిగో నేను దొంగవలే వచ్చున్నాను దేవుని మాట తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశ చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు దేవునితో జరిగే యుద్ధం ఈ యుద్ధంలో హర్ ఇరాకు నెరాకు అంటే వార్ విత్ గాడ్ అని అదొక చోటు మెగద్దో అనేటటువంటి యొప్రిటీసు నదీ పారివాహిక ప్రాంతం ఇరాక్ మీదుగా ప్రవహిస్తూ ఏదెన్లో ఏదనులో పుట్టిన నాలుగు నదుల్లో ఒక నది ఫరాతు లేదా యోప్రటీస్ రెండు ఒకటే ఈ నదుల వలన ఈ నది ఇరాకు ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసే నది నదులు అందులో యోప్రటిస్ ఒకటి దీని గురించిన కొన్ని సందర్భాలు మనం నిబంధనలో చూసుకుందాం న్యాయాధిపతులు ఐదో అధ్యాయం పంతొమ్మిది న్యాయాధిపతులు ఐదో అధ్యాయం పంతొమ్మిది రాజులు వచ్చి యుద్ధము చేసరి మెగతో అనే ప్రాంతంలో ఉన్న కాలువల యుద్ధ కనాను రాజు యుద్ధం చేసరి ఈ హరి అనేది ఫైట్స్కి ఎక్కువగా వాడుతుంటారు అమెరికన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రజలింగ్ అనేది అమెరికాలో ఒక పెద్ద భయంకరంగా కొట్టుకు చంపుకునే ఒక ప్లే అది అలాంటి ఆటలు జూడో అని కరాటే అని బాక్సింగ్ అని రజలింగ్ అని ఇవన్నీ కూడా మనుషుల వినోదానికని ప్రాణాలతో చెలగాటం ఆడుకునే ఒక ఆటలు మెగద్ధోను అని పేరు పెడతారు వాళ్ళు ఒక్కొక్క సంవత్సరంలో ఫైట్కి ఫైనల్ ఫైటు మెగద్దో మెగద్దోను అంటారు మెగద్దోను అనే దాని మీద సినిమా కూడా తీశారు అంటే ఒక ఆస్ట్రాయిడ్ భూమండలాన్ని వచ్చి గుద్దేస్తుంటే దాన్ని అంతరిక్షంలోకి వెళ్ళి రనింగ్లోనే దాన్ని బాంబులతో పేల్చేస్తారు అంటే ప్రమాదకరమైన యుద్ధం దేవుడిది ఈ మెగదోను హరి మెగద్ధోను అనే ఈ యుద్ధాన్ని దేనికి సూచిస్తుందంటే ఈ ప్రాంతం వార్ విత్ గాడ్ దేవునితో యుద్ధం మనుషులందరూ దేవునితో చేసే యుద్ధం అంటారు దాన్ని ఎందుకంటే మనుషులు దేవుని నంబరు దేవుడు ఉన్నాడని నంబరు దేవునికి భయపడ్డం ఉండదు మనుషులు దేవునికి అవిధేయలే కదా ఏ తరంలో చూసినా ఏ జాతిలో చూసినా అంటే శ్రేయులు జాతి అని అన్ని జాతుల్లో కానీ అందరూ కూడా ఆ దేవుణ్ణి నామకార్థంగా తీసుకుంటున్నారు తప్ప ఎవరు కూడా దేవుణ్ణి స్వీకరించటం లేదు ఈ పన్నెండు వత్సంలో ఈ హార్మిగ దోని గురించి మాట్లాడుతూ సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలడని వారి యుద్ధకు వెళ్ళి ఎబ్రి భాషలో హరిమిగద్దునను చోటుకు వారిని పోగు చేశాను రాజుల్ని దేవునితో యుద్ధానికి బయట భూమి మీద ఉన్న రాజులందరూ దేవునితో యుద్ధమా ఏమంటే ఇప్పుడు జరుగుతుంది యుద్ధం అంటే ఇస్రాయేలీలు కాలం నుంచి ఆరంభమైంది దేవుని పైన యుద్ధం దేవునితో యుద్ధం మిగద్దు అనే ప్రాంతంలో మనం చదువుకున్న ఈ న్యాయాధిపతులు ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన రాజులు వచ్చి యుద్ధం చేసి మిగద్దో యుద్ధం యుద్ధము కనాను రాజుతో యుద్ధం చేశారు నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేయను స్టార్ వార్స్ నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధం వచ్చేయను నక్షత్రాలు మనుషుల్ని నక్షత్రాలతో దేవుడు పోలిస్తాడు దేవదూతులను కూడా నక్షత్రాలతో పోలిస్తారు పునాది యోగ్రంథంలో ముప్పై ఎనిమిదో అధ్యాయంలో భూమికి పునాది వేసేటప్పుడు మూలరాత్రి వేసేటప్పుడు ఏడో వచనంలో యోగ గ్రంథం ముప్పై ఎనిమిది ఏడు వచ్చినంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు అందరూ ఆనందించే ఇవన్నీ సూపర్ నాచురల్ పవర్స్ ఇవి స్టార్స్ దేవుని వాక్యం చేతగొట్టుకున్న మనం కూడా స్టార్లమే జకరే గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండవ వచ్చినం జకరియా గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండో వచ్చిన ఇకపోతే మెగద్వను అన్న దగ్గర లోయ కూడా ఉంది ఎప్పుడు కూడా అంటే మనకు కూడా ఇక్కడ రణస్థలం అని ఒకటి ఉంటుంది విజయనగరానికి శ్రీకాకుళానికి మధ్యన ఒక రణస్థలం అనే ఒక ఉంది దానికి రణస్థలం అని ఎందుకంటే స్థలం అని అర్థం యుద్ధం చేసుకునేవారు ఊర్ల మీద ఊర్లు దోచుకుని తింటున్నారు ఇప్పుడు ఈ ఈ టైప్ ఆఫ్ యుద్ధాలు కాదు ఆ రోజు ధర్మయుద్ధాలు ధర్మయుద్ధాలు జరిగేవి ఈ ధర్మయుద్ధాల్లో ప్రజలకు హాని కరగకుండా ఆ సైన్యాలు ఈ సైన్యాలు ఒక ప్రశాంతమైనటువంటి మైదానాన్ని ఎంచుకొని అక్కడ యుద్ధం చేసుకునేవారు అవాటమే గెలుపులు అనేవి అలాంటిదే రణస్థలం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మధ్యన ఉన్నది ముఖ్యంగా చెప్పాలంటే శ్రీకాకుళం విజయనగరం మధ్యన ఉన్నది రణస్థలం యుద్ధ స్థలం బొబ్బిలి జమీందారులు కానివ్వండి విజయనగరం రాజులు కానివ్వండి అక్కడే యుద్ధం చేసుకున్నారు అలాగే ఎక్కువగా యుద్ధానికి లోయలు వాడుకుంటారు కొండలు వాడుకుంటారు విశాలమైన మైదానాలు వాడుకుంటారు యుద్ధానికి అలాంటి యుద్ధ స్థలమే మిగద్దో మిగద్దో ఉన్న దగ్గర నదులు ఉన్నాయి యుప్రటి శ్రద ఉంది దాని కాలువలు ఉన్నాయి అక్కడ కొండలు ఉన్నాయి లోయలు ఉన్నాయి మెగద్దోను లోయలో అక్కడ జరిగిన యుద్ధంలో ఎంతోమంది చచ్చిపోయారు చచ్చిపోగానే ఎంతో ప్రలాపన ఎందరో చనిపోయిన వాళ్ళ గురించి అంగలార్చారు అంటే కన్నీరు చావులు తమ వారిని పొగుట్టుకోవటాలు రక్తపాతాలు జరిగిన ప్రాంతం అది మెగద్దోను రెండవ రాజులు గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం అతడి దినములు ఎందు అప్తరాజు అయిన ఫరోనికో ఆరు అశూరు రాజుపై యుద్ధం చేయుటికై ఆ ప్లేస్ అంటే అప్పుడు కూడా యుద్ధాలు చేయడానికి యువప్రటిస్ నది పారివాహక ప్రాంతాలకు యుద్ధ యుద్ధస్థలం అంటే యొప్రటీస్ రక్తసిక్తమైంది అనమాట అదేనండి పెర్షియన్ గల్ఫ్లో కలుస్తుంది ఏదేన్లో పుట్టింది ఇది యొప్రటీస్ దేవుడు చెప్పిన నాలుగు నదుల్లో ఒక నది యొప్రటీసు భౌగోళికంగా ఈ నదిని బట్టి యొప్రటీసు మరొకటి ఉంది టైగ్రీస్ ఈ రెండు నదులు కూడా ఏదేళ్ళ నుంచే బయలుదేరాయి మొత్తం నాలుగు ఈ రెండు కూడా ఇరాక్ నుంచే వస్తున్నాయి ఈ రెండు కూడా పెర్షియన్ గల్ఫ్లోనే కలుస్తున్నాయి వినదులు నిజంగా నాకు అంతవరకు సదాము వార్ నుంచి నాకు యోప్రటీస్ టైగరిస్ మీద భయం దాని గత చరిత్ర అంతా రక్తశక్తమైందని పంతొమ్మిది వందల తొంభై వరకు గల్ఫ్ వార్ గల్ఫ్ ఛార్జెస్ గల్ఫ్ క్రైసిస్ ప్రారంభమై ముప్పై ఏళ్ల క్రితం సేమ్ సిచ్యుయేషన్ గల్ఫ్ వార్ రాకుని దోషించేసింది అలన దేశాలు అది జిహాద్ అనే పేరు మీద దేవుని పేరుడే యుద్ధం ఏంటి మనకి గుండె గగరపట్ అవటం లేదా సేమ్ సిచ్యుయేషన్ దేవుడు రాయించింది హరిమగద్దను దేవునితో యుద్ధం సదా పవిత్ర యుద్ధం జిహాద్ పవిత్ర యుద్ధం ఏటి యుద్ధాలు దేవుడు చేయమన్నాడు ఆ యుద్ధం మూర్ఖుడు ఎలాంటి సెంటిమెంట్లో ఉండిపోయాడంటే దేవుడు యుద్ధం చేయమన్నాడు కనుక నేనే గెలిచేస్తాను మూర్ఖుడు వాడు ప్రాణం పోగొట్టుకున్నంత వరకు వాడు బంకర్స్లో దొరికిపోయినంత వరకు కూడా దేవుడు యుద్ధం చేయమన్నాడు నేను గెలిచేస్తాను అన్నాడు అంతే మెస్సే వస్తాడు కరోనా ఆపేస్తాడని ఆ చూసు మూర్ఖులు ఇకపోతే జూస్ అండ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా వీళ్ళు వెళ్ళేటోళ్ళు ఎలియన్స్ డిస్కషన్స్ అయ్యాయి మాకు మాకు గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో మేము కలుసుకొని మాట్లాడతాం సంకేతాలు సిగ్నల్స్ అబద్ధం అంత మాయ మోసం దగ ఎందుకంటే సరికి ఒక అద్భుతమైన మాట ఇందులో ఉంటుందండి పదమూడవ ఆ గడసర్పము నోట నుండి క్రూర మృగుము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మను బయలువెడలగా సూచితని అవి సూచనలు చేయనట్టు దయ్యములు ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని దినము దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటను రాజులను పోగు చేయాలని వారి యుద్ధకు బయలువెళ్ళి అంటే ముగ్గురు నిలబడి పేరు తండ్రి స్టేటస్లో తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మదేవుడు తండ్రి సైన్యంలో పీఠాధిపతులు వాళ్లే కదండి పెద్దవాళ్ళు వాళ్లే కదండి రాజకుటుంబం దేవుని కుటుంబం తండ్రి అయిన దేవుడు కుమారుడైన శ్రీక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మరి దీని దగ్గర ఎంతమంది ఉన్నారు ఘట సర్పము క్రూర మృగము అబద్ధ ప్రవక్త అంటే సాతాను సైన్యాలు దేవుని సైన్యాలు యుద్ధం చేస్తున్నాయి ఎప్పుడు ఈ రే కాదు జరుగుతుంది ఇప్పుడు నౌ ద వార్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్ని అబద్ధాలు జిహాద్ దేవుడు చేయమన్నాడు పవిత్ర యుద్ధం ఇది ఇస్లాం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఏది మీ మూర్ఖత్వాలు మీ మూఢనమ్మకాలు విడిచిపెట్టరా విడిచిపెట్టరండి వాళ్ళు మనం విని చెప్పినా విడిచిపెట్టరు మనం జ్ఞాపకం చేసుకోవటం మన మన ఫెయిత్ మన విశ్వాసం కోసం మన విశ్వాసంలో బలహీనలు కాకూడదు మనం నమ్ముకున్న దాన్ని ఎప్పుడు జార విడవకూడదు మనం నమ్ముకున్నది గొప్ప గ్రంథం భవిష్య గ్రంథం హెచ్చరిక గ్రంథం ప్రకటన రెండో రాజు ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో అతని దినముల ఎందు ఐగుప్త రాజు అయిన ఫరోనికో అశూరు రాజుతో యుద్ధం నది దగ్గరికి వెళ్ళి చుండగా తాను ఎదుర్కొని వచ్చిన రాజయ్యను హోషియాను మిగద్దో దగ్గర కనుగొని అతన్ని చంపాను రక్తపాతం ఆ లోయలో ఆ మైదానంలో ఆయుప్రటిష్ట నది పారివాహికంలో రక్తశక్తమైన నదులు ఏదైనా వనంలో మానవ జాతిని హరించి ఆ వనము నుండి గెండించింది తూర్పుకెళ్ళిపోయాడు మనిషి తూర్పు ఏదైనా వాడు వీడు తూర్పుకి వెళ్ళిపోయాడు ఆ తూర్పు ప్రాంతం ఆ నదిలో నుంచి ఆ ప్రాంతం నుంచి ఏదే నుంచి ప్రవహించిన నాలుగు నదుల్లో రెండు నదులు యూప్రటీస్ అండ్ టైగ్రీస్ అవి సరిగ్గా ఈ ఇరాక్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాయి రెండు నదులు దేశం మీద వెళ్ళి నుంచి నుంచే ప్రవహిస్తున్నాయి తిని ఉండలేక ఉన్న సంపదతో ఆనందించలేక గోల్డ్తో బాత్రూములు కట్టుకున్నవాడు ఏంటి వాడికి పోయే కాలం ఆనందంగా ఉండొచ్చు కదా కోవైట్ కోట్ మీద నూనె బావులు ఆక్రమించుకుందాం అందుకే గల్ఫ్ వార్ పవిత్ర యుద్ధం అనే అబద్ధం పేరుతో జనాన్ని మోసం చేసి ఇస్లామిక్ కంట్రీస్లన్నింటినీ తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్నాడు కానీ చచ్చిపోయాడు పతనం అయిపోయారు ఇప్పుడు దేవునితో యుద్ధం దేవుని పేరట జరుగుతున్నదంతా దేవునితో యుద్ధమే వేళ్ళో వేళ కుమ్ములాడుకుంటున్నారు దేవుడు ఎందుకు యుద్ధం చేస్తాడండి అసలు మనిషితో దేవుడు యుద్ధం చేయడానికి మనిషి ఆయన నీతో యుద్ధం చేయవలసిన అవసరం అతనికే ఉంది పరలోకంలోనే యుద్ధం చేయలేదు ఆయన ఆయనకున్నాయి నక్షత్రాలు యుద్ధం ఆయనకి యుద్ధం ఉంది నక్షత్రాలు చేస్తాయి నక్షత్రాలు ఎవరు దూతలు దూతలు అండి ఏడవ దూత ఆరవ దూత ఐదవ దోత నాలుగవ దూత మూడవ దూత రెండవ దూత ఒకటవ దూత దూతలే కదండి ఇవన్నీ చదువుతున్న ఈ దోతలో నక్షత్రాలవి ఒక వైరస్ నక్షత్రం వైరస్ అది సంహారక సంహారకదోత ఇజ్ స్టార్ సంహారక దూత అంటే స్టార్ అది దూతలలో స్టార్లు దేవుని కుమారుల్లో స్టార్స్ తేజో నక్షత్రం సాతానం తేజో నక్షత్రమా వేక చొక్కా నువ్వేలా ఆకాశం నుండి పడితే ఇజ్ స్టార్ అది స్టార్ అది తూర్పు దేశమును మేము ఆయన నక్షత్రమును సూచితమే దట్ ఈ జీజస్ క్రైస్ట్ స్టార్ తూర్పు దేశము ఆయన నక్షత్రమును సూచితమే ఇస్ స్టార్ ఆఫ్ జీజస్ జీవవాక్యమును చేత పట్టుకుని లోకముందు జ్యోతులుగా కనబడుతున్నారు నా పిల్లలు స్టార్స్ బుద్ధిమంతులైతే ఆకాశం నక్షత్రములు పోలిన వారే దర్ ఆల్ స్టార్స్ బుద్ధిమంతులు బుద్ధిగా మనం చదువుకుంటున్నాం బుద్ధిగా నేర్చుకుంటున్నాం బైబిల్ని వక్ర మార్గాన్ని ఏమీ తెలుసుకోవటం లేదు మనుష్య భాషల్లో కిట్టించుకోవటం లేదు మనం మానవ జ్ఞానంతో దీన్ని మింగిల్ చేయటం లేదు మనం కలపటం లేదు దేవుని జ్ఞానాన్ని దేవుని జ్ఞానంగానే ఆలోచిస్తున్నాం దేవుని జ్ఞానం చెప్పే సమాధానాలే బైబిల్ నుంచి చూస్తున్నాం బైబిల్ ఆన్సర్ టు ది బైబల్ బైబిల్ ఆన్సర్ టు ది బైబల్ అశ్వరు రాజంతో యుద్ధం చేయాలనుకున్నాడు ఈజిప్షియన్ కింగ్ అప్పుడు యుప్రటిషన్ దగ్గర యుద్ధానికి వెళ్తున్నాడు తన ఎదుర్కొని వచ్చిన రాజైన ఓషియను మెగద్దో దగ్గర కనుక్కొని అతన్ని చంపాను యుద్ధ ప్రాంగణం యుద్ధ స్థలం మరణస్థలం రక్తస్థలం అశోకుడు చరిత్ర మనం చదువుకుంటాం చిన్నప్పుడు ఆ కళింగ యుద్ధంలో రక్తం ఏరులై పారింది చంపేశాడు చాలామందిని యుద్ధంలో పరితిపించిపోయాడు అశోకుడు వదిలేశాడు ఖడ్గాన్ని దీనివల్ల ఏమి సాధించాను నేను ఇంతమంది రక్తం సైనికుల రక్తం ఏరులై పారుతుంటే నేనేమి ఆనందించగలను అనుకుని తన మనసును మార్చుకున్నాడు అశోకుడు దేశానికి చేయవలసిన ఉత్తమమైన సేవలన్నీ చేశాడు తను మిగిలిన లైఫ్ టైం అంతా కూడా రక్తపాతం వల్ల ఏం జరుగుతుంది నరసంహారం అరుక్రూరులు చేయాలి ఈరోజు మనిషి దేవునితో యుద్ధం అంటూ మనుషులు మనుషులు చెప్పుకుంటున్నారు రక్తపాతం వాళ్ళ తడంపులలో వాళ్ళ మాటలలో వాళ్ళ చేతల్లో వాళ్ళ నడతల్లో దేవునికి విరోధులు ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం వీరు గొర్రెపిల్లపై యుద్ధము చేయుదురు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండినవారు ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారమై మనం ఉండటం వలన ఆయన రాజులను జయించును మనమే వాళ్ళని ప్రేరేపించి దుష్ట శక్తులను మనం జయిస్తున్నాం మన శరీరాన్ని ఆవహరించి మన శరీరాన్ని ఆవహించి మన శరీరాన్ని ముంచటానికి మన శరీరాన్ని అగాధంలోకి మన తలంపులను అగాధములలోనికి మన బ్రతుకులను అగాధములలోనికి తోసివేస్తుంటే మనం జయించాం వాటిని ఇదేదో కత్తిలు పట్టుకొని ఎదురుగుండా శత్రువుతో యుద్ధం చేయటం కాదు ఎందుకంటే వాడు మనలా శరీరాన్ని కలిగిన వాడు కాడు గడసర్పం కానీ క్రూరమృగం కానీ దుష్టాత్మ కానీ వాడు కనిపించని శత్రువులు వాడతామని ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం అబద్ధం దానితో యుద్ధం చేస్తున్నాం మోసం దానితో యుద్ధం చేస్తున్నాం అసూయ దానితో యుద్ధం చేస్తున్నాం రకరకాలైన పాపాల సైనికులతో యుద్ధం చేస్తున్నాం మనం మనం జయించాలి దాన్ని మనం జయించాలి ప్రజలందరూ ఏడు వందల అరవై కోట్ల మంది వాళ్ళ చేతులు ఓడిపోయారు వాళ్ళ చేతుల్లో ఓడిపోయారు వాళ్ళు నక్షత్ర యుద్ధం నక్షత్ర యుద్ధం ఈ యుద్ధంలో వీర సైనికులు చనిపోతారు యుద్ధంలో దుష్టులు చనిపోతారు వీర సైనికులు చనిపోతే రెస్ట్ని పీసుకు వెళ్తారు వీళ్ళు చాగ్ని దండనకు వెళ్ళిపోతారు చంపటం అనేది జరగకుండా సైనికుడు చనిపోడు దేవుని పిల్లలు యుద్ధరంగంలో చనిపోతారు దేవుని పిల్లలవైన మనం అబద్ధాలు ఆడుకుంటూ దేవుని పిల్లలవైన మనం పాపాలు చేసుకుంటూ దేవుని పిల్లల్లా మనం మాటలు మారుస్తూ దేవుని పిల్లలా అసూయ ద్వేషాలతో మనం నిండిపోతే మనం ఓడిపోయినట్టు కదా సాతాన చేతిలో ఇది యుద్ధకాలం కాదా ఎంతమంది భ్రష్టులుగా మారిపోతున్నారు క్రైస్తవులు అని చెప్పుకొని తప్పుడుగా ఆలోచిస్తున్నారు వ్యక్తులను ప్రేమించడానికి ఎన్నో తేడాలు చెప్తున్నారు ఒకరి మీద ఒకరు క్రోధం ఒకరి మీద ఒకరు కక్ష ఒకరి మీద ఒకరు విభేదం దీనిని సహించుకోలేని నీవు దేవుని కుమారుడవు కుమార్తెవు నేను వీర నారిని నేను వీరుడును నువ్వు చెప్పుకోవటం ఎంతవరకు సబబు ఒక్కసారి ఆలోచించండి అందరూ క్రైస్తవులుగా దేవునికి ఇవ్వనివాడు దేవుని పని చేయనివాడు దేవుని దగ్గరికి రానివాడు దేవుణ్ణి పట్టించుకోనివాడు లోకం కోసం బ్రతికేవారు తిండి కోసం ఆరాటపడేవారు డబ్బు కోసం పడి చేచ్చేవాళ్ళు వీళ్ళెవరు వీళ్ళు ఓటపికారులు కారా యుద్ధం అంటే మనం ఎక్కడో రణస్థలం కెళ్ళి యుద్ధం చేద్దామా లేకపోతే హర్మిగద్దోని కెళ్ళి యుద్ధం చేద్దామా హర్మిగద్దోని యుద్ధం భూమండలం అంతా అయిపోయింది ఇప్పుడు యూపర్టీసు నది పారివాహక ప్రాంతమే కాదు ప్రపంచమంతా రక్తశక్తమైంది లక్షలు లక్షల మంది మరణిస్తున్నారు నక్షత్రములతో యుద్ధము చేస్తున్నాం ప్రపంచం మీదుగా నక్షత్రాలు వచ్చే యుద్ధం చేయటానికి దేవుని సైనిక స్థావరం నుండి మార్రా మార్పు రాదా మార్పు రాదండి వాళ్ళు మార్పు రా మార్పు రాదని ఎందుకంటున్నాను వచనంలో మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టు తమకు కలిగిన వేదనలను బట్టి కొండ్లను బట్టి పరలోకమొందున్న దేవుని దూషించరు కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు మార్రండి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వైరస్ నక్షత్ర యుద్ధం ఎందుకంటే దేవునిని స్వీకరించినంత వరకు దేవుని నమ్ముకున్నంత వరకు తమ బ్రతుకును మార్చుకున్నంత వరకు తమ మనస్సును మార్చుకున్నంత వరకు మారు మనసు పొందు వరకు ఈ దాడి జరగక తప్పదు రెండర్ రా తండ్రి దగ్గర కూర్చొని అడుగుదాం రెండర్ వన్ ఇయర్ నీరుకృతం అడిగాను టీవీలో మాట్లాడాను రండి దేవుణ్ణి అడుగుదాం నిన్నవే అడిగింది మనం అడుగుదాం రాజు అడిగాడు రండి అరవిదకి రావాల్సినటువంటి ఉపద్రవం రాకుండా దేవుడు చేశాడు గల తండ్రి ఏమండి ఒక్కడు ఒక్కడు నా మాట పట్టించుకున్నాడండి నామకార్ధ క్రైస్తవులలో కానీ తొక్కై 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 కరోనా అంటున్నాడు కరోనా అంటున్నాడు ఒకడు నేను గద్దెస్తున్నాను నేను ఉరివేస్తున్నాను అంటే ఏంటండి వీళ్ళు ఒక అన్యుడు స్వీకరించలేదంటే వదిలేయండి ఒక క్రైస్తవుడిని చెప్పుకున్నవాడు కూడా ఇంత దారుణంగా ఆ మూడు ఘట సర్పము క్రూరమృగము అబద్ధ ప్రవృతలు ముగ్గురు నోట్లో నుంచి ఏమో వచ్చాయట ఉభయార్థ సాధకులు ఉభయార్థ సాధకులు వచ్చారట ఉభయార్థ జీవులు జీవులు నీటిలోనే ఉంటారు నేల మీద ఉంటారు కప్పలండి కప్పల నుండి చూడండి అక్కడ ఆగడసర్పము నోట నుండి క్రూరమృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటివి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచి తుని కప్పలు జంప్ అవును అంటాడు కాదు అంటాడు నీటిలో ఉంటాడు నేల మీద ఉంటాడు గెంతులు జంప్ ఎందుకు ఆడతాడు జనాన్ని మోసం చేస్తున్నారు కప్పల వంటి మూడు ఆత్మలు వాళ్ళ నుంచి వచ్చాయి ఆ ముగ్గురులో నుంచి ప్రపంచ క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నాయి ప్రపంచ జనాన్ని మోసం చేస్తున్నాయి ఇటు ఏనిస్తు సమావేశం ఏర్పాటు చేసుకున్నావు అందులో అమెరికా ప్రెసిడెంట్ సాక్షి నీ కథలు మాకా చెప్తావు ఒక క్రైస్తవుడు పోయి ఉండి నువ్వు ఇలా చెప్పడానికి నీకు లేదా అమెరికాలో ఎవడో నీకు బైబిల్ చెప్పలేదా ఎలియన్స్ ఉన్నాయా సాక్షాత్తు సర్వేశ్వరుని పేరు చెప్పుకొని గాడ్ బ్లస్డ్ అమెరికా అని చెప్పుకుంటే నువ్వే నీవు క్రీస్తుని శివు వేస్తున్నావు దేవునితో యుద్ధం చేసి దేవుని అవమానపరుస్తున్నావు జనాల మధ్యన దేవునికి హేళన చేస్తున్నావు కప్పగంతులు ఎందుకు నీకు కప్పగంతులు ఎందుకు రా కప్పగంతులు ఎందుకు అలా కప్పగంతులు వద్దుతున్నావు ఒక దగ్గర ఉండలేవా నువ్వు ఉండడు అన్నిటిలోనూ వాడే అంతటా వాడే ఎక్కడ చూసినా వాడే గడసర్పము నోట నుండి క్రూరమృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి బయటకు వచ్చాయి ఇవి ఇవి ఏం చేస్తున్నాయి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువేడలుగా చూచాను అవి సూచనలు చేయనట్టి దయ్యములు ఆత్మని సూచనలు సూచనలు అంతే సూచనలు సూచిస్తాయి తప్ప జరిగదు సో నిన్ను మాయ చేయడానికి సూ సూచన గారడి మాయా సూచనది నిజం కాదు నిజంగాదది ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు ఇలేని సో సంబంధాలు పెట్టుకున్నారా మాట్లాడుకున్నారా ఇంకా మనుషులను ఎత్తికి ఎదగలేదా ఏటి ఎంత నాలెడ్జే ఎంత మోసం చేస్తున్నారు ప్రపంచాన్ని దేవుడు యుద్ధం చేయడా దేవునితో మరి యుద్ధానికి సిద్ధపట్టం కదా మరి దేవుడు తన పిల్లల కాపాడుకోవద్దా మరి దేవుని పిల్లలు యుద్ధం చేయొద్దా దేవుని పిల్లలు యుద్ధం చేసే కాలం ఇది ఆ వీర సైనికులను తయారు చేసే బడి బైబిల్ ఒడి సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆ వీర సైనికులు వాళ్ళు రెవల్యూషన్ పదిహేడు పద్నాలుగు ఏముంది నాయన ప్రకటన పదిహేడు పద్నాలుగులో పిల్లతో యుద్ధము చేతురు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు తనతో ఉన్న మనమంతా కూడా పిలువబడిన వారం ఏర్పరచబడిన వారం నమ్మకమైన వారం ఆయన రాజులను జయిస్తాడు మనం అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన అబద్ధం అది ఇస్రాయేల్ యోధా దేశం చెప్పిన యూదుడు చెప్పినది అబద్ధం మహాజ్ఞాని చెప్పిన అబద్ధం నాసా శాస్త్రవేత్తలు చెప్పిన అబద్ధం యూరోపియన్ స్పేస్ చెప్పిన అబద్ధం ఎన్ని అబద్ధాలను నెట్టుకుంటూ ఎన్ని అబద్ధాలను కళ్ళ కాడతో కిందకు తొక్కుకుంటూ పైకొచ్చాం మనం యుద్ధం యుద్ధం మన యుద్ధం కనిపించడం లేదు ప్రపంచాన్ని కత్తి కట్టుకొని పోరాడాడు ఒక పొడి చేసుకోవడం రక్తం గారడం అనుకుంటున్నారు యుద్ధం అంటే వరదంతా గారడి పదిహేను పదహారు వచనాల్లో హెబ్రి భాషలో నుండి చోటుకు దారిని పోగు చేశాను ఇదిగో నేను దొంగ వలే వచ్చిచున్నాను తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తమ దిశ చూతురేమో అని మెలకుగా ఉండి తమ తన వస్త్రములు కాపాడుకుని వాడు ధన్యుడు చెప్తున్నాడు అంతని ఎలర్ట్ హెచ్చరిక చూడు నీ ఒంటి మీద బట్టలు బట్టలున్నాయో లేదు ఒకసారి సిగ్గు సిగ్గు నువ్వు వీరుడు అనుకుంటున్నావా కాదు నువ్వు వీరుడు కాదు చేతగాని వాడివి ఒక అబద్ధానికి లొంగిపోతావు ఒక మోసానికి లొంగిపోతావు ఒక దగాకి లొంగిపోతావు ఒక దురాశకు లొంగిపోతావు ప్రేమకు దొరకవు జాలి లేదు కరుణ లేదు సత్య సంబంధమైన గుణాలు ఏవి నీ జీవితంలో కనబడటం లేదు అంతా మాయ మోసం దగ అబద్ధాలు మోసంతోనే బ్రతుకుతున్నావు ఇదే నానే జీవితం నీకు మార్పు లేదా జాగ్రత్త నీ బట్టలు ఊడదీసింది అది నీ బట్టలు ఊడదీసింది నువ్వు జూడు దిశమలతో ఉన్నావా లేదో బట్టలు కప్పుకొని ఉన్నాయో లేదు నీ ఒంటి మీద నువ్వు ఉంటేనే ధన్యుడు ఆశీర్వదింపబడినవాడు నా కుమారుడుగా పిలవబడతావు కుమార్తెగా పిలవబడతావు లేదా నువ్వు బట్టలు ఇప్పుకొని బయట తిరుగుతున్నావు భయంకరంగా దాని చేతిలో గొడ్డలు ఊడదీసింది నీకు నిన్ను పాపాల మైకంలో ముంచేసింది నిన్ను పాపం చేయమని నీకు ప్రబోధిస్తుంది పాపాల్లోనే బ్రతకమని చెబుతుంది ఎన్ని చెప్పినా ఎక్కడో దగ్గర సర్ది నిన్ను కళ్ళు మూసేస్తుంది నీకు అలాగే నువ్వు నువ్వెలా మారుతావు లేదు నువ్వేలా మనం ఎలా మారగాలవు అందరూ అలాంటి వాళ్ళే నువ్వేం అర్రీ కాకు ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రతి మనిషిని తనకు లోపరుచుకొని తన తన చుట్టూ తిప్పుకుంటుంది బట్టలు తీసి ఏమంటాడు హైబ్రి భాషలో హార్మికుద్దను చోటుకు వారిని పోగు చేశాను ఇదిగో నేను దొంగ వలే వచ్చిచున్నాను తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తమ దిశమలుడు చూతురేమో అని మేలకువగా ఉండండి తమ వస్త్రములు కాపాడుకొని వాడు ధన్యుడు మనకు చెప్తున్నాడు ఇది యుద్ధం యుద్ధం జరుగుతుంది హర్మగద్దోని యుద్ధం ప్రపంచంలో జరుగుతుంది పంతొమ్మిదో అధ్యాయం చివరిగా ప్రకటన గ్రంథం పంతొమ్మిదో వచనం పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రకటన గ్రంథం ఆ గొర్రమ్మ మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగం భూరాజుల్ని వారి సేనలను కూడి ఉండగా హరిమిగద్దోను చూచితనే ఏమండి మీరు కనబడుతున్నాయా కనబడుతున్నాయండి ఇవి ఇవి కనబడని మనం పోరాడున్నది శరీరాలతో కాదు అదృశ్య శక్తులు ఒక పక్క క్రీస్తు నాయకత్వంలో ఆయనను కూర్చు నిలబడ్డాడు ఉన్నాడు గుర్రం మీద ఆయన వెనక మనం మహావీరుడు సైన్యాలుగా మనం ఉన్నాం ఈ యుద్ధంలో మనమే గెలవాలి వాడు ఓడిపోవాలి తక్కువ మంది చేత మహావిజయాన్ని దేవుడు చేకూర్చుతున్నాడు చరిత్రలో ఏది చూడండి మీరు ఆది కాండం నుంచి తక్కువ మందితో పెద్ద యుద్ధం పెద్ద యుద్ధంలో పెద్ద విజయం ఆ ఆయోప్రటీస్ నది దగ్గర రక్తశక్తం అయిపోవాలి శవాలు గుట్టల గుట్టలుగా పడిపోతున్నాయి లక్షల మంది చనిపోతున్నారు వందల వందల వేలు వైరస్లు ఎంటర్ అయిపోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పాత రోగాలకు మందులు రాకముందే కొత్త రోగాలు ఎంట్రీ కరోనా రాకముందు ప్రసంగం అది దేవుని పిల్లలారా నా పిల్లలారా చివరిగా ఒకసారి ఆరోగవ దూత పన్నెండవత్సరం పదహారు అధ్యాయం ప్రకటన గ్రంథం ఆరవ దూత తన పాత్రను యోప్రటీసిన మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చిన రాజులకు మార్గం సిద్ధపరిచినట్టు దాని నీళ్లు ఎండిపోయినట్టు యుద్ధం బీభత్సంగా జరుగుతుంది మరియు గడసర్పము నోట నుండి క్రూరమగము నోట నుండి మధ్య అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మను బయలువెడలగా చూచి అవి సూచనలు చేయనటి దయ్యములు ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధము సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటి ఉన్న రాజులను పోగు చేయాలని వారి యుద్ధకు బయలు వెళ్ళి ఇది ఒక దినం యుద్ధం అనుకుంటున్నారు మీరు దీన్ని చూసి ఆయనకు ఒక దినం వెయ్యి సంవత్సరాలు ఎంతకాలం యుద్ధం క్రీస్తుని గెలిపించినంత వరకు మహిమ గల తండ్రిని గెలిపించినంత వరకు పరిశుద్ధాత్మ దేవుని గెలిపించినంత వరకు వారిని మహిమపరుస్తూ మన విజయం సాధించినంత వరకు యుద్ధం సాగవలసిందే హారం మిగొద్దు యుద్ధం ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవుడు సాగిస్తున్న ముఖ్యంగా ఎస్పెషల్లీ మై చిల్డ్రన్ నా పిల్లలకైది లేవండి ఏ క్రైస్తవుడు యుద్ధం చేయటం లేదండి పండగ యేసు పుట్టాడు పశువులు తొట్టే రాత్రికి నాకు మాంసం బుడ్డి అయిపోయిందా యేసు బుట్టి యేశుబ్రో పుడుతు నువ్వు తాగుతావుటరా ఏసు ప్రభు పుట్టాడనే నీ గుండె పాడు చేసుకుంటున్నావుటరా నీ కిడ్నీలు పాడు చేసుకుంటున్నావేట్రా నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావురా ఆయన పుట్టుకే నీకు అన్యాయం చేసిందా యేసు ఎప్పుడు పుట్టాడో అని గొడవ చేస్తున్నావు యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో అని గొడవ చేస్తున్నావు పుట్టిన స్థలాన్ని చూస్తానంటావు పాతిపెట్టిన స్థలాన్ని చూడాలనుకుంటున్నావు కానీ బ్రతుకున్నప్పుడు ఆయన ఏం చేశాడో అవి చెయ్యాలనుకోవటం లేదా నువ్వు నీకు అసలు బైబిల్ అర్థం కాలేదు నీకు బైబిల్ ఎవడో చెప్పలేదు ఇప్పుడు హార్మిక యుద్ధం యుద్ధం జరుగుతుందా జరగటం నువ్వు బానిస అయిపోవడం నీ ఒంటి మీద గొడ్డలు లేకపోవటం నిన్ను ఊరేగించడం కూడా చేస్తుంది అది పద్నాలుగు అవి సూచనలు చేయనుడు దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదేమని జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పొగు చేయవల్లని వారి యుద్ధకు బయలు వెళ్ళి అందరినీ తీసుకొచ్చి అందరినీ రెడీ చేసేసింది లోకమంత ఉన్న డబ్బున్నోడు రాజులే డబ్బులేనోడు రాజులే పేదోడు రాజే లోకంలో ఉన్న వాళ్ళందరినీ మొత్తం అందరినీ రాజులు అనుకున్న ప్రతి వాడిని యుద్ధానికి సిద్ధం చేసింది యుద్ధంలో ఓడిస్తుంది యుద్ధంలో రక్తపాతం సృష్టిస్తుంది నిత్య నరకానికి పంపిస్తుంది యుద్ధమే లేదనుకుంటున్నారు వీళ్ళు ఏం జరగటం లేదనుకుంటున్నారు ఇంకా మహాదనం ఒకటి వస్తుంది అనుకుంటున్నారు ఎంత పొరపాటు పడుతున్నారా బుద్ధి లేని కన్నీకుల్లా నిద్రపోతున్నారే ఎంత జరిగిపోతుందో మీ జీవితంలో మీరు ఆలోచిస్తున్నారా పదే వచనం ఎబ్రి భాషలో ఆర్మగద్ధోని చోటుకు వారిని పోగు చేశాను ఇదిగో నేను దొంగవలే దేవుడు అంటున్నాడు ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తమ దిశమలు చూదురేమో అని మినకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు నువ్వు క్రైస్తవుడువా నువ్వు క్రైస్తవుడు ఉండి ఉన్నాయంటావా వాళ్ళతో మాట్లాడేవా నీది దిశమల కదా నీది నీ గుడి మీద ఉన్నాయనుకుంటున్నావా దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథములోని ఎన్నో మహత్తరమైన సంగతులు భద్రపరిచి నీ కొరకు నీ మెలకువ కొరకు నీ భద్రత కొరకు రాసిస్తే అరవై ఆరు పుస్తకాల్లో ఈనాడు దాన్ని ముట్టక దాన్ని చదవక జానించక ఎవరు జానిస్తున్నారు దివారాత్రను దాన్ని వాడు ధన్యుడు నా పిల్లలందరూ వీరులు కావాలి శాతాన్న ఓడించాలి ధార్మిక యుద్ధం యుద్ధంలో నాయకులుగా నిలబడాలి అడ్డొచ్చిన దాన్ని సంహరించాలి నీ జీవితంలో అడ్డొచ్చిన ఒక అబద్ధాన్ని నరికాయి ఒక వ్యభిచారాన్ని నరికాయి ఒక మోసాన్ని తృంచాయి ఒక ఆశ దురాశని లేపే నీ జీవితాన్ని అంతమందించడానికి ఇవన్నీ నీతో యుద్ధం చేయడానికి నీ శరీరాన్ని లోపరచుకోవడానికి నీ శరీరం ఉన్న గుడ్డలన్నీ పీకేయడానికి నీ మీదకు వస్తున్నాయి ఇవన్నీ దేవుడు ఒక పక్క నక్షత్ర యుద్ధం చేస్తున్నాడు వినడు వారిని లేపేస్తున్నాడు వేలు లక్షల మీద లేచిపోతున్నారు మారా ఇంకా దేవుడిని తారాస్థాయికి తీసుకెళ్తారా ఇంకా దేవుని కోపాన్ని రచ్చి కొడతారా కొద్దిమంది అయినా మారండి అని చల్లబడతాడు గాడ్ బెస్ యూ